ఇక నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ నల్లమలలో అటవీశాఖ సిబ్బంది పోడు రైతుల మధ్యన ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. మాధవానిపల్లి సమీప అటవీ ప్రాంతంలోని తాటిచలుక పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటుతుండే రైతులను అడ్డుకున్నారు. ఇక అటవీశాఖ సిబ్బంది పోడు రైతుల మధ్యన ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తాము సాగు చేస్తున్న భూముల్లో మొక్కలు నాటి మా జీవితాల్లో మట్టి కొడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల పూలు కుదుతామని ఎవరు చెప్పిండు నీకు? గవర్నమెంట్ కూడా పోటు పూల విషయంలో ఆలోచన చేస్తామన్నది. నువ్వు రాత్రి రాత్రి చెట్టు మాధవానిపల్లి గ్రామస్తులు తాటిశలకల దగ్గర ఎంక్రోచ్మెంట్ చేసినారు. అందులో మొక్కలు పెట్టడానికి పై అధికారుల ఆదేశాల ప్రకారంగా వచ్చిన మొక్కలు పెట్టినాం. వచ్చి వాళ్ళు ధ్వంసం చేసినారు. నాటవద్దు, పై అధికారుల నుంచి మేము కాగితాలు తెచ్చుకుంటాం, ఏమన్నా ఏదైనా తెచ్చుకుంటాం, ఆగండి అని చెప్పేసి మొక్కలు ధ్వంసం చేసిండ్రు. నేను నాటనిస్తలేరు. మేమైతే తిరిగి పై అధికారులకు ఉన్నతాధికారులకు ఇన్ఫర్మేషన్ సార్. పేరు బయ్యమ్మ, నా అమ్మ పేరు మల్లయ్య, మెండి మల్లయ్య. నా కొడుకు సన్నప్పుడు కన్నప్పుడు సంధి వచ్చి నేను బొప్పి కింద ఉండి గుడిసెలు చేసుకొని చీలు చేసుకుందామని బతుకుదామనుకుంటే ఇప్పుడు ఒక సంవత్సరం కిరాలు పెట్టి వేసుకోపోయేటాకే మళ్ళీ 2 ఏళ్ళక మళ్ళీ బంద్ చేసిర్రు. ఇన్నేళ్ళ సంది అసలు చిన్న పిల్లలన్నీ ఇంకా వాటిని కొట్టుకుంటా కిరాయిలు పిచ్చుకుంటూనే చేపించుకుంటూనే ఉన్నాను. ఉండి కరువు పని పెట్టి గుంతలు తీపిచ్చిన గోడ పెట్టినాను. అన్ని చేపించిన కూడా నాగే సార్ కూడా చూసిండు. ఇప్పుడు ఏమంటుండు, ఎలా అడిగితే అమ్మ సగము చెట్లు పెడతా సగము నీకు ఉంచుతాం అమ్మ అని అంటుండు. నాది ఉన్నది 3 ఎకరాల మేము కొట్టుకునేది. అందరూ 4 పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినాను. అప్పులు తేరాక ఏం తేరాక ఈ భూమన్నా జిరా కిరాక్సి పెట్టుకొని చేసుకుందాం అనుకుంటే ఇళ్ళకే దాటనిస్తలేరు. గడ్డలు బొరకలు అవి కోసుకుంటా నిన్న మడి దగ్గర ఈయనే ఉండను. ఇప్పుడు గుడిసె కూడా ఈయనే ఉంది. అల్లకు కూడా మొత్తం వచ్చి గుడిసెలు పీకేస్తానంటే పీక ఇరేటట్టు పీకేస్తారు సార్ అని అని అడిగితే ఆ గుడిసె ఒక్కటి ఉంచుర్రు. కనుమల్లవి మా ఇద్దరు చిన్నచొల్లవి గుడిసెలు కాల పెట్టిర్రు. నిరుడు కాల పెట్టిరు. ఈయేడు ఇంక వాన పట్టినా విత్తనాలు వేసుకుని ఇప్పుడు ఒక్కడే గుడిసె ఉంది నా గుడిసె. కానీ ఆ గుడిసె ఉన్న ఫలం ఏముంది వేసుకొని ఇస్తలేరు. నమస్కారం సార్. నా పేరు నాసరయ్య. నల్లమల యురేనియం వ్యతిరేక జేఏసీ కన్వీనర్ అమ్రాబాద్ మండల్. అమ్రాబాదు సమీపంలో మాధవానిపల్లి. ఆ మాధవానిపల్లి సమీపంలో గల తాటిశెల్క. ఈ తాటిశెల్క అంటేనే ఎనకటికి గతంలో దాదాపు 200 సంవత్సరాల క్రితమే ఇది సాగు చేసినటువంటి భూమి. అట్టి భూమిని ఆ రోజు నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఈ రోజు వరకు కూడా సాగు చేస్తున్నారు. ఆ సాగు చేసుకుంటున్న భూమి గత సంవత్సరం ఫారెస్ట్ అధికారులు వచ్చి సాగు చేయకుండా అడ్డుదగిలినరు. మోక మీద ఇత్తనాలు వేసే టమేలో ఇత్తనాలను ఆపేసి మోక తప్పించరు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇదే సమయానికి మళ్ళీ అదునైన సమయానికి ఇత్తనాలు ఏదో పోతాలు చేస్తుంటే మళ్ళీ ఫారెస్ట్ అధికారులు వచ్చి మళ్ళీ ఆపినరు. మరి వీళ్ళు ధర్నాలు రస్తారోకోలు చేయడంతో మరి ముఖ్యమంత్రి ప్రకటన చేసేంతవరకు ఆగమని చెప్పినప్పటికీ కూడా సరే ఆగుతామని చెప్పి ఫారెస్ట్ అధికారులు దొంగచాటుగా నిన్న మరి 3-4 జేసీబీలను తీసుకొని వచ్చి ఇక్కడ గుంతలు తీయడం జరిగింది. ఇక్కడున్న రైతులు అడ్డుకుంటే వాళ్ళను ఫారెస్ట్ అధికారులు మొత్తం చెట్లకు ఇరిచి కట్టి చేతులు ఎరుక్కి ఇరిచి కట్టి వాళ్ళ గాజులు ఆడవాళ్ళనుకుంటే కూడా గాజులు పలుకొచ్చినటువంటి సందర్భాలు. ఇది సరైన విధానం కాదు. ఫారెస్టర్ల వైఖరి మాట్లా మారాలనే ఫారెస్టర్ల దౌర్జన్యాల వల్లనే ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి